నువ్వు ఇంత ఘోరంగా ఇంత బోల్డ్గా మాట్లాడుతున్నావు, నువ్వు భయం అనిపించదా? జనాలు ఏమనుకుంటారు, ఏం తిడతారు, ఏంటి ఈ పిల్లకి కొంచెమైనా సిగ్గుందా, ఏంది ఇట్లా మాట్లాడుతుంది, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఇట్లా మాట్లాడుతుంది అని ఇట్లా నిన్ను తిట్టేవాళ్ళు, నీ వీడియోస్ చూసేవాళ్ళు, వినేవాళ్ళు, నిన్ను బయటకు వెళ్తే ఇట్లా నిన్ను కామెంట్స్ పెడతా ఉంటారు, నువ్వు ఇంత ఓపెన్, నీకు ఏమనిపించదా? ఒకటే చెప్పనండి, ఖత్తర్లో ఉన్నప్పుడు బూతులు తిట్టాను, బూతులు మాట్లాడాను, ఇండియా వచ్చాక బూతులు తిడతలేదుగా. ఇప్పుడు ఇట్లాంటి వీడియోస్ చూడడం వల్ల కింద కామెంట్స్ పెడతారు కదా, నా తోస్తావా, నాతో కూడా పడుకో, నేను కూడా డబ్బులు, ఇలాంటి కామెంట్స్ చాలా ఉన్నాయి. నీ వీడియోస్ కింద చూసినప్పుడు చూసాను, వస్తావా, నన్ను షార్ట్ ఇయ్యాలని ఉంది, అత్తర్ బాబు నువ్వు షార్ట్ ఇయ్యాలరా, ఓరే ఎవరన్నా లైక్ వేసుకోండిరా అంటే వాడికి ఓ లైక్లు కొట్టేస్తారు, మళ్ళీ ఆ కామెంట్గా లైక్లు కొడతారు, నా దాంట్లో ఒకరికొకరు తిట్టుకుంటారు, మళ్ళీ రే ఏంట్రా పిల్ల మంచిదిరా అలా మాట్లాడుతున్నా, నీకెందుకురా నేను వేతావేదాన్ని అని మళ్ళీ నేను నవ్వుకుంటాను తెలుసా, నా ఇన్స్టాగ్రామ్లో ఒకరికొకరు తిట్టుకుంటారు నా కామెంట్లో. మరి ఇంకెవరిని ఇష్టపడ్డావు విన్ను కాకుండా? నేనా, నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒక మనిషిని చూడకుండా ఇష్టపడ్డానంటే అది విన్నుయే, ఇప్పటికే ఇష్టపడుతున్నాను. నీ ఏజ్ ఎంత? 29 అన్న. 29. సో ఇప్పుడు నీకు బాగున్నాడు నీతోనే? 7 ఇయర్స్ బాగున్నాడు. ఎన్ని రోజులు, ఎన్ని 3 నెలలైందా మీరు విడిపోయి? మీ భర్త నువ్వు విడిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 1 మంత్ అవుతుంది. 1 మంత్ అయినా? మొన్న గొడవ అయింది, మొన్న వచ్చాడు దుబాయ్ నుంచి. అవునా? మరి ఎన్ని రోజులు ఫిజికల్గా మరి ఎవరితో ఉన్నావు? నేనా? విన్నుతో మాట్లాడుతూనే ఉన్నాను అంతే. అంతే, అసలు ప్రేమించలే. బయట నీకు చాలా ఎఫైర్లు ఉన్నాయని అంటారు అందరు. చిచ్చి అవన్నీ టాక్, అదంటే అది ఇన్ని ఓపెన్ గా చెప్పినావు, అది కూడా చెప్పేయ్, అయిపోద్ది. నేను ఇన్ని చెప్పిన దాన్ని ఇది నాకు ఎంత చెప్పలేనా, నేను భయం ఉండదు నాకు చెప్పేస్తారు. నాకు ఏం ఎఫ్ఐఆర్ లేదబ్బా, నాకు ఉన్నదంటే ఒకటే, నేను చూడకుండా ఒక మనిషిని ఇష్టపడ్డాను అది విన్నువే, అంతే, ఇంక నాది ఏమీ లేదు. కత్తరబాబు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా అంటారు? అది అబద్ధం, లేదు నేను చెయ్యను. లేదు నిజంగా చేయవా? లేదు. ఏదైనా డబ్బులు ఇస్తారని చేస్తా ఉంటా కదా, ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా డబ్బులు ఇస్తాను, ఇంటర్వ్యూకి డబ్బులు ఇచ్చుకుని ఇంటర్వ్యూ చేస్తాను, అది కరెక్టే, కానీ ఇంకేదో అని అనుకుంటున్నాను, కానీ ఇంటర్వ్యూలో అయితే డబ్బులు తీసుకుంటా, షార్ట్ ఫిలిం తీసుకుంటా. వేరే దానికి తీసుకో, షార్ట్ లకు, షార్ట్ ఫిలిం కి, షార్ట్ ఫిలిం కి, అంతే తీసుకుంటున్నా. తీసుకో, వాటి తీసుకుంటా, వాటి కూడా షార్ట్ ఫిలిం కి డబ్బులు తీసుకుంటా, కవర్ సాంగ్ కి డబ్బులు తీసుకుంటా. ఈ తీసుకుంది దేనికి? నువ్వు దేనికి తీసుకో చెప్పు. ఏం మీరు అంటున్నారుగా, ఎఫ్ఐఆర్ అంటున్నారుగా, వాటికి తీసుకో. ఎఫ్ఐఆర్ అంటే వాటికి తీసుకో, ఫ్రీ ఫ్రీగా చూపిస్తా, ఫ్రీగా పోతావు. అసలు డబ్బులు ఏంటి, అసలు నేను వెళ్ళను అలా. మరి ఫ్రీగా దేనికి వెళ్తావు, వీడియో కాల్గానా? లేదు, అది కూడా మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. నువ్వు మాట్లాడింది చెప్తున్నా నేను. లేదు, నేను అలాంటిదని కాదు. మీరు అంటే ఇప్పుడు ఇంత అలా మాట్లాడుతున్నాను, మీకు మీకు ఎలా కనిపిస్తున్నాను, బ్యాడ్ గానా గుడ్ గానా? నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు ఇప్పటిదాకా అన్ని చూపించిన, అన్ని చేసిన అని చెప్పి ఇప్పుడు బ్యాడ్గా గుడ్ అంటే ఏం చెప్పాలి నేను? అంటే విన్ను నాకు చూపించాడు, నేను చూపించాను అని ఎప్పుడు, అదే ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్, అది 2 ఇయర్స్ బ్యాక్ అండి. ఇప్పుడు ఎవరు చూపిస్తున్నారండి? మరి ఇప్పుడా ఎవరికి వద్దులేండి, ఎవరు చూపెట్టలే. ఇప్పుడు ఎవరైనా మనసు పారేసుకున్నారా? మరి విన్నువే పారేసుకున్నా, నాకు ఎవరు వద్దండి, విన్ను వచ్చినా రాకపోయినా నేను విన్నునే లవ్ చేస్తాను, అంతే. మరి నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతే? వెళ్ళిపోని, అది నాకు ఎప్పుడు మనసులో ఇప్పుడు మనసు అనేది. నీకు హస్బెండ్ వద్దా? ఇక మా హస్బెండ్ వద్దు, లైఫ్లో హస్బెండ్ వద్దా? వద్దు. మరి ఎవరు చూసుకుంటారు మీ బావని? నేను నేనే, మా అమ్మ, మా నాన్న, మాకు ఫ్యామిలీ ఉంది, అందరూ చూసుకుంటారు. వాళ్ళు నా కొడుకు నన్ను ఏం వదిలేరు, నాకు అందరూ ఉన్నారు, కానీ నేను నాకు మగతోడు ఏం అవసరం లేదు, కానీ నేను విన్ను లవ్ చేస్తాను, విన్ను రాకపోయినా పర్లే, వాడిని ప్రేమిస్తూనే ఉంటా, అంతే అంతే, లైఫ్ లాంగ్ ప్రేమిస్తూనే ఉంటా, ఇది నిజం, అంతే.